సాధ్య ఎమ్మెల్యేని ఈతో పనిచేసిన ఒక మాజీ మంత్రిని నన్ను పొడి కప్పించడానికి ఇవాళ కుల సంఘాల పేరుతో వస్తున్నారు ఇక్కడికి. నేను గెలిపించిన వస్తాను నన్ను ఓడగొట్టడానికి. ఆయన ఏమంటారు తెలుసా? ఏం చేయబడ్డే పంపుతాడు నేను వస్తాను. ఆయన పంపుతాడు వచ్చులేనా? మరి రాయదొన్నారా ఇంత సంబంధం ఉంది? అసలు ఒక్క మనిషి జన్మకుండా ఇంత మంది ఇంకోలా ఉండబట్టి వెళ్ళలేదు. మా శీల వాడుతుంటానా గిరిలో చిరుగుతుంది రాయబాదు. అంటే ఒక్కొక్క మనిషి మీకు ఎంత అంటే ఇది ప్రజాస్వామ్యానికి అరిష్టాలు ఎందుకు అంటున్నారంటే కేసీఆర్ కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టాలు ఎందుకు అంటున్నారంటే ఇద్దరు ఆడ మనుషులు మహిళలు మాట్లాడకుండా గుసగుస ఇది అన్ని చెప్తాను కానీ ఇద్దాలే వాళ్ళ ఇంటికి పోలీసులు పోయి వాళ్ళ ఇంటికి పోలీసులు ఇవాళ వాళ్ళ ఇంత పాలంటే ఎవరెవరైతే వాళ్ళు గొప్పగా టీవీలో ముందు మాట్లాడిందో వాళ్ళ ఇంటి పోతున్నాడు పోయి నీ ఇంట్లో కొడుకు నౌకరున్నది బిడ్డ ఏమనుకుంటున్నావు నీ ఇంట్లో అంగన్వాడీ టీచర్ ఉన్నది ఏమనుకుంటున్నావు నీ ఇంట్లో ఆశా వర్కర్ ఉన్నది ఏమనుకుంటున్నావు ఏ నీ ఇంట్లో ట్రాక్టర్ ఉంది కాగితాల్లో సించేది ఏమనుకుంటున్నావు బెదిరిస్తా బెదిరించే కుటుంబాలని అని కదా గవర్నమెంట్ తో లింక్ అయినటువంటి ఒక కుటుంబాన్ని కూడా ఒకవేళ నాతో తిరిగితే ఆ బెదిరింపులకు లేకుండా ఉండే కుటుంబం లేదు ఇవాళ ఇక్కడ. అందుకని ఇవాళ ఏమంటారు ఎప్పటి పేరు సప్లై చేస్తారట అంతకుముందు ఏమో టగడగడ చెప్పి ఇప్పుడు సప్లై చేస్తారట ఎందుకు కర్ర కాల్చి మాట పెట్టాలి సీక్రెట్ పెట్టాలంటే బయటకు రావాల్సిమా. ఇక్కడ ఉన్న ప్రభుత్వం నిజాం ప్రభుత్వం కంటే కూడా కర్కోట కర్ర ప్రభుత్వం అని చెప్పి భావిస్తాను కాబట్టి ఎంతమంది పోలీసులు ప్రతి ఊళ్ళో ఇద్దరు ముగ్గురు నలుగురు పోలీసులు ఉండాలి మట్టిలో ఉన్నాను. ఒక మనిషి పోగానే ఒక మనిషి నిన్న ఒక వచ్చిండు టిఫిన్ తిన్నా మేమందరం కలిసి ఎవరో పుసుకున్న ఆ ఫోటో పెట్టి ఫోటో కొట్టి తిన్న పెట్టిండు పెట్టాక గంట చేపట్ల పోయింది. గంట చేపట్ల పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న లేదా పోలీసులు తెలుసుకొని నాకలు పంపించి వాళ్ళ కడవ కట్టించారు. పోయినాక మేడం నేను ఫోన్ చేసి ఏం చేయాలంటే ఏది నాకు తెలియదు మీ ఇంటికి వచ్చినందుకు ఎవరో ఫోటో కొట్టిండు ఆ ఫోటో ఏదో పెట్టింది ఏదో అంటారు కదా వాట్సాప్లో పెట్టింది వాట్సాప్ పెట్టా కానీ దాన్ని చూసిండ్రు పోలీసులు వచ్చిండ్రు ఇంట్లో ఉండాలని ఎంక్వైరీ చేసిండ్రు ఒక నాకలు పిలిపించిండ్రు సెంటిమెంట్ కొట్టిండ్రు కడవ కట్టి మరి ఏం సంగతి పేరెందుకు చెప్పాలి మరి ఏంటి అంటే దాని నాన్నగే దీన్ని తిరిగా నాన్న అంటే మనిషిని ప్రేమతో జయించు చెప్పి జయించు కానీ ఇంత జయిస్తారా? ఎంత బాధ అయిందంటే అంత ఇది చిన్నగానే అనిపించవచ్చు కానీ ఇంత బాధితుందో. రైస్ మిల్లర్లు ఏ పార్టీని ఇస్తున్నస్తే వాళ్ళు వేసుకుంటారు ఓటు. కాటన్ మిల్లర్లు ఏ పార్టీ నేస్తే వాళ్ళు వేసుకుంటారు. అంగన్వాడీ టీచర్ కుటుంబం ఎవరి నష్టం వాళ్ళకి వేసుకుంటారు వాళ్ళ మనుషులు. ఆశా వర్కర్ ఎవరి నష్టం వాళ్ళు కొట్టేసుకుంటారు. చరిత్రలో ఎప్పుడైనా ఒకవేళ కనుక ఇదే చరిత్ర తెలంగాణ ఉద్యమంలో చేసి ఉంటే మనకన్నా మనిషి వెళ్ళిపోడా అని వెళ్ళిపోడా ఇంత దుర్మార్గం కదా ఇంతగా ఉంటుందా? ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి దేశ చరిత్రలో లేదా ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి చీకటి అధ్యాయం మళ్ళీ ఉండదు కాక ఉండదని చెప్పాను. నేను కేసీఆర్ చెప్పగానే మనుషులు లేకపోయినా ఇట్లాంటి పనిచేస్తున్న పోలీసులారా, కేసీఆర్ చెప్పగానే బానిసలాగా ఇట్లాంటి పనిచేస్తున్న అధికారులారా, ఇట్లాంటి పనిచేస్తున్న ఎమ్మెల్యేలారా మంత్రులారా మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ నాకే నాకు ఇబ్బంది అవుతుండొచ్చు నాకు పెయిన్ అవుతుండొచ్చు కానీ ఇది రేపు ఇక్కడితో ఆగదు. రేపు నీ మీద కూడా ప్రయత్నించే ఆస్కారం ఉంటుంది, రేపు ముగ్గురు మీద ప్రయత్నించే ఆస్కారం ఉంటుంది. ఒక నా హుజరాబాద్ నియోజకవర్గమే తలెత్తి ఉండాలి, నా హుజరాబాద్ నియోజకవర్గమే కళ్ళు వస్తుందని చెప్పి అనుకుంటుండొచ్చు కానీ తప్పకుండా ఎన్నో ఒకనాడు ఇట్లాంటి నికృష్టమైన పనిలో మీరు కూడా గిరిగిర కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితులు మనం మర్చిపోకండి. ఇవాళ హుజరాబాద్ ఇది చైతన్యవంతమైన గడ్డ కాబట్టి, హుజరాబాద్ ఒక గొప్ప ఉద్యమాల గడ్డ కాబట్టి ఇది నిలుపుకుంటుంది కానీ ఇది మామూలు అయితే మాత్రం కథమైపోతుంది. ఇవాళ ఇది కథమైతే దీనికి ఒక నేచర్ ఏంటంటే నేను చాలాసార్లు చెప్తా
తెలంగాణ మట్టికి తెలంగాణ మనుషులకి ప్రేమకు ఉండే మనస్తత్వం ఉంటుంది. కానీ దబాయిస్త మాత్రం ఏందిరా అని చెప్పి కలిగించుకుంటారు. తెలంగాణ మట్టికి ఆ రేషం ఉంటుంది, తెలంగాణ మట్టికి ఆ చైతన్యం ఉంటుంది. అందులో ముఖ్యంగా హుజరాబాద్ మట్టికి మాత్రం ఏ ఏందిరా అని చెప్పి చిట్టుకునేసే మనస్తత్వం ఉంటుంది. అందుకే ఇవాళ ఇంత 10 లక్షల రూపాయలు ఆశ పెట్టినప్పటికి కూడా అది వస్తాయా సస్తాయా అదొక ఆస్పెక్ట్, వచ్చినా కాలకుడైన నా బిడ్డ ఇతరులు మాత్రం మర్చిపోతాయి. అందుకే ఇవాళ మీరు దీని ఫలితానికి ఈ స్కీమ్ రావడానికి కారణంగా హుజరాబాద్ భావిస్తాను కాబట్టి, హుజరాబాద్ లో రేపు కొట్లాడ పోయే నేను కాబట్టి ఇవాళ మీరు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి మేము ఉన్నామనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి మీరు వచ్చినందుకు నేను తల వంచి నమస్కరిస్తున్నాను. శివబక్క చెప్పిన మాట అది మొదటుకుండవచ్చు, అది సత్యమని, అది సత్యమని అంబేద్కర్ గారు చెప్పినప్పుడు అది కొంత మొదటి కనపడుతుండొచ్చు, కానీ సత్యమని. నీవు అప్రమత్తంగా లేకపోతే ఎవరో తోడు వస్తారని ఏదో మీరు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఆట మంచి నిలవపోకుమా అని చెప్పి వాళ్ళ వారసులు శిష్యులు కూడా రాశారు ఆ మాట.